తూర్పు గోదావరి జిల్లా సామలకోట మండలం అచ్చపేట గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం వద్ద మహాశివరాత్రి పురస్కరించుకుని 5 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కోడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 13 ఏళ్ల నుండి స్వామివారి ఊరేగింపు మేళతాళాలతో నిర్వహించి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. లక్షపత్రి పూజ, అభిషేకాలు, కళశాల ఊరేగింపు, కుంకుమార్చనలు, రుద్రహోమం, స్వామివారికి చక్రస్నానాలు, శ్రీ పుష్పయాగం నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా అన్నదానం నిర్వహించామని తెలిపారు. గ్రామ పెద్దలు, గ్రామస్తులంతా ఆలయానికి సహాయ సహకారాలు అందిస్తున్నందువల్లే వైభవంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి చిన్నబాబు, ఉప సర్పంచ్ బావిశెట్టి విష్ణు, సొసైటీ ప్రెసిడెంట్ వీరంరెడ్డి నాని తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాది సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామం. ఈ గ్రామంలో వేయించి చేసి ఉన్న కాశీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం ప్రతిరోజు కూడా, అదే ప్రతి సంవత్సరం కూడా, ఇది 13వ సంవత్సరం అండి కళ్యాణం ప్రారంభించి. అప్పటి నుంచి కూడా కళ్యాణ మహోత్సవాలు కానీ అన్నదానం కూడా చాలా ఘనంగా జరుగుతుంది. మా ఊరి ప్రజలు కూడా ఎంతో సహకరిస్తారు. మా ఊరి ప్రజలు, పక్క గ్రామ ప్రజలు కూడా ఎంతో సహకరిస్తారు. వాళ్ళందరి సహాయ సహకారాలతోటి మహాన్నదానం ప్రతి సంవత్సరం కూడా దేవదీపమానంగా చేసుకోవడం జరుగుతుందండి. స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు ఉలవల కొండలరావు. ఈ గ్రామం పేరు అచ్చంపేట. సామర్లకోట మండలంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఈ శివాలయం నిర్మించి సుమారుగా 23 సంవత్సరాల 26 సంవత్సరాల చిల్లరవుతుంది. ఈ దేవాలయాన్ని శ్రీ స్వర్గీయులు కోడే ప్రభాకర్ రావు గారు మా గ్రామస్తుల సహకారంతో నిర్మించడం కూడా జరిగింది. అలాగే ఈ కళ్యాణ మహోత్సవం కార్యక్రమం గత 13 సంవత్సరాలుగా ఈ గ్రామంలో మేము జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మొన్న జరిగినటువంటి ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిగింది. అలాగే నిన్న మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరగడం జరిగింది. అలాగే నిన్నటి రోజున స్వామివారి శ్రీ పుష్పయాగం, చక్రస్నానం జరిగినాయి. ఈరోజు స్వామివారి యొక్క అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మా గ్రామస్తులు, మా పక్క గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమానికి మాకెంతో సహకరిస్తున్నారు. అలాగే మా ఈ దేవాలయాన్ని నిర్మించినటువంటి కోడే ప్రభాకరరావు గారు, వారి కుమారుడైనటువంటి ఈ శ్రీనివాసరావు గారు కూడా ఈ కార్యక్రమంలో ఉంటూ ఈ దేవాలయం మెయింటెనెన్స్ అంతా ఎక్కువగా ఈయనే చూసుకుంటూ ఉంటారు. అలాగే ఈ దేవాలయానికి మా గ్రామస్తులంతా కూడా ఎంతో సహకరిస్తూ ఉంటారు. అలా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలో అచ్చంపేట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని 9వ తేదీ లాగాయితు ఈరోజు వరకు కూడా 5 రోజులు స్వామివారి కళ్యాణ మహోత్సవములు. మొదటి రోజు స్వామివారి ఊరేగింపు, సాయంకాలం కళ్యాణం, మర్నాడు రుద్రాభిషేకము, 3వ రోజు రుద్రహోమము, అలాగే మహాశివరాత్రి సందర్భముగా స్వామివారికి 11 రకాల నదీ జలాలతో స్వామివారికి 108 కలశాలు ఊరంతా ఊరేగించి రాత్రి 10 గంటలకు ప్రారంభించి అభిషేకాలు, 12 గంటల వరకు కూడా 108 కలశలు అభిషేకము, తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా స్వామివారికి అమ్మవారికి కుంకుమార్చన జరిగినాయి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు 5వ రోజు కాబట్టి భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు కమిటీ వారి ఆధ్వర్యంలోనూ, ప్రజల సహాయ సహకారాలతోనూ ఈ స్వామివారి ఆలయంలో ప్రతి నిత్యము కూడా, ప్రతి సంవత్సరము కూడా జరుగుతోంది.